హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కొన్ని ఫ్రెష్ ఫార్మా కంపెనీస్ నుంచి అయితే మనకి ఓపెనింగ్స్ రావడం జరిగింది సో ఈ వీడియోలో ఏంటంటే ఈ ఫార్మా కంపెనీ వచ్చిన ఓపెనింగ్స్ అన్నిటి గురించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అని మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము ఇక ఇక విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనకి సో వైజాగ్ నుంచి అట్లాగే మన ఎర్రగడ్డ హైదరాబాద్ నుంచి జడ్చర్ల అట్లాగే మనకి సికింద్రాబాద్ బొల్లారం నుంచి అట్లాగే శంషాద శంషాబాద్ మేడ్చల్ నాచారం అట్లాగే పర్వాడ వైజాగ్ నుంచి బెంగళూరు హైదరాబాద్ సంగారెడ్డి హాత్నూర్ నుంచి అట్లాగే నాచారం అట్లాగే మనకి చివరికి వడోదర అట్లాగే సిక్కిం ఫ్రెండ్స్ ఈ ఏరియాస్లో అయితే మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట సో మీకు ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఫిబ్రవరి సిక్స్త్ ఫిబ్రవరి సెవెంత్ ఫిబ్రవరి ట్వెల్త్ వరకు అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానైతే మీరేంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ అట్లాగా మీకు ఈ కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మనకిది ఫైజర్ అనమాట మీ అందరికీ తెలిసిందే ఇది ఒక మల్టీ నేషనల్ కంపెనీ అనమాట సో దీని నుంచి అయితే మనకి ఓపెనింగ్స్ అనేది రావడం జరిగింది సో మీకు ఏంటంటే సో ఈ దీనికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి హైదరాబాద్లో జరుగుతాయి కాకపోతే మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు వైజాగ్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాము సో వాకిన్ ఇంటర్వ్యూస్ ఫర్ స్టెరైల్ ఆపరేటర్స్ అట్ హైదరాబాద్ ఫర్ ఫైజర్ విశాఖపట్నం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సో ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫ్రమ్ ప్రొఫెషనల్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆపరేటింగ్ ఫిల్లింగ్ మెషిన్ క్యాపింగ్ అలాగే వయల్ వాషింగ్ టెన్ అప్లికెంట్ అప్లికేషన్ షుడ్ హ్యావ్ గుడ్ ఎక్స్పోజర్ ఆఫ్ వర్కింగ్ ఇన్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే సో మనకి డిప్లొమా మెకానికల్లో ఫినిష్ చేసారు అట్లాగే ఎలక్ట్రికల్లో ఫినిష్ చేసిన వాళ్ళు అట్లాగే ఫార్మసీలో ఫినిష్ చేసిన వాళ్ళు సో వీళ్ళందరికీ కూడా ద బెస్ట్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు ఇక ఎక్స్పీరియన్స్ వస్తే మీకు మినిమమ్ టూ టు ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలని ఇచ్చారు ఇక వెన్యూ చూసుకుంటే మీరు ఇంటర్వ్యూకి సో గ్రీన్ ల్యాండ్ ఆర్డీ సో లీలానగర్ బేగంపేట్ హైదరాబాద్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సో మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఫిబ్రవరి సెవెంత్ అయితే ఉంటుంది మార్నింగ్ నైన్ థర్టీకి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక సో ఇండియా టాలెంట్ ఎక్విజిషన్ డాట్ మెయిల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హెట్రో లక్ హెట్రో ల్యాబ్స్ నుంచి రావడం జరిగిందనమాట వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క యూనిట్ ఫైవ్ జడ్చర్లో అయితే రిక్రూట్ చేసుకోవడానికి వీళ్ళు ఓపెనింగ్స్ అనేది ఇచ్చారు సో మనకి వాక్ ఇన్ డ్రైవ్ చూస్తే ఏంటంటే వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సో టూ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు అట్లాగే క్వాలిటీ ఇష్యూరెన్స్లో టూ టు ఫైవ్ ఇయర్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వన్ టు ఫైవ్ ఇయర్స్ సో అలాగే ఎస్ఈఎం డిపార్ట్మెంట్లో టూ టు టెన్ ఇయర్స్ వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో వన్ టు ఫైవ్ ఇయర్స్ అట్లాగే ప్యాకింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వన్ టు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగిందనమాట సో ఈ వేరే సెక్షన్స్లో వేరే డిజిగ్నేషన్స్ వీరైతే ఓపెనింగ్స్ అనేది ఇచ్చారు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీకు ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి సో చూసుకుంటే హెచ్ఎల్సి వన్ ఫస్ట్ ఫ్లోర్ అబవ్ హోండా షోరూమ్ బిసైడ్ గోకుల్ థియేటర్ ఎర్రగడ్డ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఫిబ్రవరి సిక్స్త్ అయితే ఉంటుంది డెఫినెట్గా అటెండ్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి అరబిందో నుంచి రావడం జరిగిందనమాట సో ఏంటంటే జడ్చర్లో వాళ్ళ యూనిట్ సెవెన్లో అయితే మనకి కొన్ని పొజిషన్స్కి అయితే ఓపెనింగ్స్ ఇచ్చారు సో ఇది చూసుకుంటే వీళ్ళు జస్ట్ జాయిన్ అవర్ టీమ్ అవైలబుల్ పొజిషన్స్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్స్కి అట్లాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్కి ఇక రిక్వైర్డ్ ఏరియాస్ ఆఫ్ ఎక్స్పోర్ వచ్చేసి వీళ్ళైతే క్వాలిటీ ఎస్యూరెన్స్ అట్లాగే క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే కనుక వీళ్ళు ఎంఫార్మ అట్లాగే బీఫార్మా క్వాలిటీ కంట్రోల్లో ఎంఫా బిఫా ఎంఎస్సీ అడిగారు ఇక ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ వచ్చేసి వీళ్ళు క్వాలిటీ ఎస్సూరెన్స్లో అయితే టూ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి క్వాలిటీ కంట్రోల్ అయితే ఫోర్ టూ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ కెన్ బి కన్సిడర్డ్ ఫార్ములేషన్ విత్ రెగ్యులేటరీ ఎక్స్పీరియన్స్ లైక్ యూఎఫ్ఎస్ యూఎస్ఎఫ్ డిఎన్ కూడా ఇచ్చారు గమనించండి ఓకే ఇక ఇంటర్వ్యూ వెన్యూ అంటే డేట్ వచ్చేసరికి మీకు అరబిందో ప్లాంట్ ఫార్మా లిమిటెడ్ అయితే ఉంటుందన్నమాట యూనిట్ త్రీ బచ్చుపల్ అయితే ఉంది సో మీకు ఇంటర్వ్యూ వచ్చేసి ఫోర్టీన్త్ ఫిబ్రవరి అయితే ఆదివారం అయితే ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే మీ సివిని ఇప్పుడే రాజేష్ డాట్ సో మీకు ఇక్కడైతే తెలుగు ఉంటే ఎట్ ద రేట్ అరబిందో డాట్ కామ్కి అయితే ఫార్వర్డ్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము సో ఇది కూడా అరబిందో నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే క్వాలిటీ ఎస్సూరెన్స్ ప్రొఫెషన్స్ తీసుకోవడానికి యూనిట్ లెవెన్లో అనమాట సో ఇది వచ్చేసి మనకి విశాఖపట్నం లొకేషన్ అయితే ఉంటుందన్నమాట సో పొజిషన్ వచ్చేసి వీళ్ళు టీమ్ మెంబర్స్ని తీసుకుంటున్నారు త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే క్యూఏలో ఉందో సో వాళ్ళైతే దీనికి అప్లై చేసేసుకోండి మీకు ఎక్స్పీరియన్స్ వస్తే ఇక్కడైతే ఇచ్చారో చూడండి ఇక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీళ్ళు సో వినైడ్ డాట్ బియూఆర్ఏ ఎట్ ది రేట్ అరబిందో డాట్ కామ్కి అయితే మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము సో ఇదే మనకి హై్రోని అవ్వడం జరిగింది అన్నమాట ఫ్రెండ్స్ వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే మనకి ఆ వాకింగ్ ఇంటర్వ్యూస్ అని కండక్ట్ చేస్తున్నారు సో మీకు లొకేషన్ వచ్చేసి యూనిట్ వన్ బొలారం అయితే ఉంటుందన్నమాట వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని కాబట్టి మినిమం వీళ్ళు త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు సో మీకు వెన్యూ వచ్చేసి మీకు హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది అశోక భూపాల్ ఛాంబర్స్ మీకు సర్దార్ పటేల్ రోడ్డు సికింద్రాబాద్ అయితే ఉంటుంది ఇక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక సో మీరు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి క్లారిఫై చేసుకొని ఇక డేట్ అండ్ టైం వచ్చేసి మీకు ఫిబ్రవరి सिस्त మీకు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారనమాట ఫ్రెండ్స్ మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ గమనించండి ఇక మీరు మీ రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసి హెచ్ఆర్ ఎట్ ది రేట్ ఐగ్రో కెమెల్స్ డాట్ కామ్కి అయితే ఫార్వర్డ్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము సో ఇదే మనకి పల్స్ ఫార్మాస్యూటికల్స్ రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇది ఒక ఫ్రెష్ ఓపెనింగే వీళ్ళు ఏంటంటే మనకి ఫార్ములేషన్ ఆర్ఎండిలో అలాగే నేను ఆర్ఎండి కెమికల్ ఆర్ఎండి అట్లా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సో దీంట్లో అయితే మనకి వేకెన్సీస్ తీసుకుంటున్నారు పొజిషన్స్ని ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఎంఫార్మ్సీ అలాగే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రెండ్స్ ఇక్కడ బిఏ ఉన్న వాళ్ళు కూడా అయితే అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఒక వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు ఆర్ఎన్టీ సెంటర్ ఆచారం అయితే ఉంటుంది సో డెఫినెట్గా ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే మాత్రం అప్లై చేసుకోండి మీ రెజ్యూమ్ ఇక్కడ కెరీర్స్ ఎట్ ది రేట్ పల్స్ ఫార్మా డాట్ కామ్ నెట్ డాట్ నెట్ ఫార్వర్డ్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము సో ఇది మనకి శ్రీ కృష్ణా ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ నుంచి రావడం జరిగిందన్నమాట సో వీళ్ళు ఏంటంటే మనకి ప్రొడక్షన్ ఏపీఏ ఫెసిలిటీ శంషాబాద్ యూనిట్లు అయితే మనకి వాకింగ్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయడానికి అయితే వీళ్ళు సో చెప్తున్నారు ఇక్కడ ఇట్ ఈస్ టు పోస్ట్ వీ హ్యావ్ గాట్ ఓపెనింగ్స్ ఫర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనమాట ఎక్కడ ఫర్ ఏపీఏ ఫెసిలిటీ అట్ శంషాబాద్ లోకాలిటీ అయితే అడుగుతున్నారనమాట ఫ్రెండ్స్ ఇక చూడండి ప్లీజ్ టు ఫైంట్ బిలో డీటెయిల్స్ అటెండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది సో క్వాలిఫికేషన్ చూసేసి ఎంఎస్సి అట్లాగే అయితే ఇచ్చారనమాట మీకు ఎక్స్పీరియన్స్ లేని వారి దగ్గర నుంచి కూడా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు వీళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు ఒకసారి గమనించండి మీకు ఇంటర్వ్యూ డేట్స్ అనేవి మీకు థర్డ్ ఫిబ్రవరి నుంచి సిక్స్త్ ఫిబ్రవరికి జరుగుతూ ఉంటాయి ఇక మార్నింగ్ లెవెన్ ఏఎంకి ఎవ్రీడే మీకు ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక వెన్యూ డీటెయిల్స్ వచ్చేసి శ్రీ కృష్ణ ఫార్మాసికల్స్ లిమిటెడ్ అనమాట ఇది సో సర్వే నెంబర్ ఫిఫ్టీ సెవెన్ గోల్కొండ కలాన్ మీకు రాయకుంట విలేజ్ శంషాబాద్ మండల్ ఆర్ఆర్ డిస్టిక్ అయితే ఉంటుందన్నమాట మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము సో మనకి ఇది కూడా శ్రీ కృష్ణ ఫార్మాసూటికల్స్ నిమిట్రెండ్ చేయడం జరిగిందనమాట అయితే సో ఇదేంటంటే మనకి ఓ ప్రొడక్షన్ ఓఎస్టీ డిపార్ట్మెంట్ ఫార్ములేషన్ లెవెల్ అయితే పొజిషన్స్కి వీళ్ళు అడుగుతున్నారు సో మీకు ఇంటర్వ్యూస్ని కూడా వీళ్ళు థర్ట్ థర్డ్ ఫిబ్రవరి నుంచి సిక్స్త్ ఫిబ్రవరికి అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు అయితే మీకు ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి వీళ్ళు టూ పిఎం నుంచి ఫైవ్ థర్టీ పీఎం వరకు అయితే ఇచ్చారనమాట ఇక ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రెషర్స్ ఫ్రెషర్స్కి అయితే మాత్రం ముందు నోటిఫికేషన్ చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వన్ టు సిక్స్ ఇయర్స్ ఎవరైతే వాళ్ళు సో విత్ మిషన్ ఆపరేటింగ్ రూల్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక లొకేషన్ వచ్చేసి మీకు ఆచారం అయితే ఉంటుందన్నమాట క్వాలిఫికేషన్ ఇదంతా చూసుకోండి ఇక డిజిగ్నేషన్ అయితే మిమ్మల్ని ఈ విధంగా తీసుకుంటారు ఇక రూల్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయన్నమాట సో ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్ సో ఇదేనండి మనకి మహీ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది అన్నమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఆఫ్ ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ అయితే ఇచ్చారు సో వీళ్ళు ఏంటంటే మనకి మీకు లొకేషన్ వచ్చేసి పర్వాడ విశాఖపట్నం అయితే ఉంటుంది ఇక ఫోన్ నెంబర్స్ ఇచ్చారు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి ఇక నెక్స్ట్ వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ అట్లాగే క్వాలిటీ ఇష్యూరెన్స్లో సో ఎంఎస్సీ అండ్ రిలివెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇక ఎక్స్పీరియన్స్ చూస్తే మీరు సో ఫ్రెషర్స్ దగ్గర నుంచి అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వరకు వీళ్ళందరికీ డిపార్ట్మెంట్స్లో అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు హెచ్ఆర్ ఎట్ ది రేట్ మహీ ట్రక్స్ డాట్ అప్డేట్ చేసి ఫార్వర్డ్ చేసేసేయండి ఇక ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు ఫిబ్రవరి సిక్స్త్ అయితే ఉంటుంది గమనించండి ఒక ఫ్రెండ్స్ ఇది కూడా ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు చూడండి ఇక ఇంకో చూసేసి మనకి ఫ్రెండ్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కెమిస్ట్రీలో ఫినిష్ చేశారో వాళ్ళకి అట్లాగే కెమికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఫినిష్ చేశారో సో వీళ్ళకి ఏంటంటే మనకి జీవీకే బయో అనేది అప్రెంటిష్ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తుందనమాట సో ఎవరైనా సరే ఫ్రెష్గా డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ సో వన్స్ మీకు అప్రెంటిషిప్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఆ కంపెనీలోకి అయితే మీకు మంచి ఆపర్చునిటీ ఉంటుంది జాయిన్ అవ్వడానికి సో వీళ్ళు ఏంటంటే గేట్ ఆపర్చునిటీ టు లోన్ ఇన్ రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చారు ఇక అప్రెంటిస్షిప్తో పాటు మీకు స్టైప్ కూడా ఇస్తారనమాట ఫ్రెండ్స్ నాకు తెలిసి సో ఐటీ డిప్లొమా వాళ్ళకి ఎయిట్ టు ఎయిట్ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ ఇస్తారు కాబట్టి సో గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కూడా ఇంచుమించు కూడా టెన్ థౌసండ్ అరౌండ్ అయితే ఇవ్వడం అనమాట సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు సతీష్ డాట్ ఉప్పులూరి డాట్ ఎట్ ద రేట్ జీవికేబాయి డాట్ కామ్కి లేకపోతే ఈ నెంబర్ అయితే చూడండి ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మీరైతే అటెండ్ అయిపోండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము ఇది కూడా మనకి జీవికే బయో నుంచి రావడం జరిగింది అనమాట అయితే ఇక్కడ వీళ్ళేంటంటే సీనియర్ సైంటిఫిక్ మేనేజర్స్ని అట్లాగే ప్రిన్సిపల్ సైంటిఫిక్ మేనేజర్ని తీసుకోవడానికి సో ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు సో మీరు రెజ్యూమ్ అయితే సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అనుషా డాట్ కాంత్ అట్ ద రేట్ జీవికే బయో డాట్ కామ్కి అయితే ఫార్వర్డ్ చేసేయండి ఇక క్వాలిఫికేషన్ చూస్తే ఎవరైతే పీహెచ్డి దాంతో పాటుగా పడిఎఫ్ పోస్ట్ ఆక్టర్డ్ ఫెలోషిప్ చేశారో సో వాళ్ళు ఆర్గానిక్లో అట్లాగే మెడిసిల్ కమిస్ట్రీలో వీళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే ఎక్స్పీరియన్స్ ఫైవ్ టు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అయితే ఆడడం జరిగిందనమాట సో వీక్ వర్క్ లోషన్ వచ్చేసి హైదరాబాద్ అట్లాగే బెంగళూరు అయితే ఉంటుందన్నమాట ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం ఇదే మనకి కోవాలెంట్ లాబోరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్షన్ అయితే రావడం జరిగింది సో వీళ్ళు ఏంటంటే మనకి చూడండి ఇక్కడ వీళ్ళు క్వాలిటీ ఎస్సూరెన్స్లో అలాగే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వాకింగ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది మనకి ఫోర్త్ ఫిబ్రవరి నుంచి ట్వెల్త్ ఫిబ్రవరి వరకు అయితే ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటాయి ఇక ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మినిమం వన్ టూ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో అలాగే ఏంటంటే క్వాలిటీ ఇష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు ఇక క్వాలిఫికేషన్స్ వచ్చి బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ అనేది ఇచ్చారు మీకైతే వెన్యూ వచ్చేసి మీకు కోవాలని లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది అయితే హాతునూర్ మండల సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయితే ఉంటుంది మీరైతే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్లై చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ శివహరిప్రసాద్ గారి నెంబర్ ఇచ్చారు కాల్ చేసి క్లారిఫై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకిది శిల్పా మెడికల్ మెడికేర్ నుంచి రావడం జరిగింది అనమాట సో మీకు ఇదేంటంటే వీళ్ళు వాకింగ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు దీనికి క్వాలిటీ కంట్రోల్ ఫంక్షనల్ ఏరియాలో వర్క్ చేయడానికి ఎవరైతే బీఫామ్ అట్లాగే ఎం ఫామ్ ఎంఎస్సీ ఫినిష్ చేశారో వారికి అయితే ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి మీకు వెన్యూ వచ్చేసి శిల్పా మెడికేర్ లిమిటెడ్ అనమాట ఇది సో మల్లాపూర్ నాచారం ఒప్పల్ మండల్ మేడ్చల్ మల్కాజిగిరి డిస్టిక్ అయితే ఉంటుంది సో మీరు ఫిబ్రవరి సిక్స్త్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మీకు సో రివ్యూవర్ ఫర్ స్టెబిలిటీ డేటా అయితే ఇచ్చారు టోటల్గా టూ వేకెన్సీస్ ఉన్నాయి మీద గమనించండి ఇక జాబ్ టైటిల్ చూసుకుంటే సో ఈ జాబ్ టైటిల్ అయితే టెన్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ డిస్క్రిప్షన్ ప్రకారం ఉంటే కనుక అప్లై చేసుకోండి అట్లాగే సో వీళ్ళు ఆఫీసర్స్ని అట్లాగే జిఎల్పీ టీంలో కూడా టూ వేకెన్సీస్ ఇచ్చారు అట్లాగే సో దీంట్లో దీంట్లోనే ఆఫీసర్స్ అట్లాగే డాక్యుమెంటేషన్ టీంలో అయితే త్రీ వేకెన్సీ ఇచ్చారు అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉండి అట్లాగే ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళైతే ఇక్కడ చూపించిన మీ రెజ్యూ మీ రెజ్యూమ్స్ అయితే ఈ మెయిల్స్కి అయితే ఫార్వర్డ్ చేసి అప్లై చేసుకోండి సో ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫర్డ్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇంటాస్ ఫార్మాసీని చేత రావడం జరిగిందనమాట వీళ్ళు ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్స్ని సో సిక్స్టీ ఎయిట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అట్లాగే మనకి ఫ్రాక్షనేషన్లోని అట్లాగే అనలిటికల్ రీసెర్చ్ అసోసియేట్స్ని అట్లాగే వీళ్ళు ఎగ్జిక్యూటివ్స్ని బయోకెమికల్ ఎనాలిసిస్లో తీసుకోవడం జరుగుతుంది సో ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు సో ఈమెయిల్కి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి కాల్బ్యాక్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అమూలి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటింగ్ చేయడం జరిగిందనమాట సో వీళ్ళు కూడా ఒక కెరీర్ ఆపర్చునిటీస్ అనే ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్కడ ఆర్ఎన్ టీ డిపార్ట్మెంట్లో సో మినిమమ్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అట్లాగే క్యూఏ డిపార్ట్మెంట్లో మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అట్లాగే ఐపీక్యూఏ డిపార్ట్మెంట్లో మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సో ఈ విధంగా అయితే వీళ్ళు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు అమూలి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉంటుందని ఇదేంటంటే మనకి వడోదరలో అయితే ఉంది గమనించండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సో ఈ మెయిల్కి అయితే మీ రిజ్యూమ్ని అప్డేట్ చేసి ఫార్వర్డ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి సో సిక్కింలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుందన్నమాట ఇది మనకి సన్ ఫార్మర్ నుంచి రావడం జరిగింది సో వీళ్ళేంటంటే ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ వాకిన్ ఇంటర్వ్యూ సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు సెవెంత్ ఫిబ్రవరి అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు సో హూ ఆర్ షైడింగ్ అరౌండ్ సిక్కిం అండ్ ఆల్సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ సిక్కిం వాళ్ళైతే అప్లై చేసుకోండి ఇక ఇదేంటంటే ఎకో పారాడైజ్ రిసార్ట్ టు ఎన్హిస్టెన్ మీకు ర్యాంక్ పో ఈస్ట్ సిక్కిం అయితే జాబ్ ఉంటుందన్నమాట ఇక ఎక్స్పీరియన్స్ వచ్చేసి టూ టు సిక్స్ ఇయర్స్ అడిగారు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు టీఏ డాట్ సిక్కిం అట్ ద రేట్ ఫార్మా డాట్ కామ్కి అయితే ఫార్వర్డ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఇది చూద్దాము సో ఇది వచ్చేసి మనకి సాయి లైఫ్ సైన్సెస్ నుంచి అయితే రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఎగ్జిక్యూటివ్ని సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు ఇది మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి బీదర్లో అయితే ఉంటుంది సో మీకు కీ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది సో బీఈ బీటెక్ కెమికల్ అట్లాగే ఎమ్స్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళకి అయితే అవకాశం ఉంటుంది ఇక టూ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అయితే అప్లై చేసుకోవచ్చు ఇక రిమైనింగ్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వీళ్ళు సో మనకి సిక్స్త్ ఫిబ్రవరినైతే అయితే సాయి లైఫ్ చేంజెస్ ఫోర్త్ ఫ్లోర్ ఎస్ఎల్ఎన్ టెర్నెస్ గచ్చి అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే టోటల్గా ఇప్పుడు వరకు ఉన్న ఫ్రెష్ ఫార్మా ఓపెనింగ్స్ అయితే సో ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి మీరైతే సెటిల్ అయిపోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్ అలర్స్ జై హింద్